మీ జోడియాక్ సైన్స్ కూడా మీరు వాళ్ళ మెంటాలిటీ చెప్తారని మాకు తెలుసు. సో అలా ఏమైనా చెప్తారా మీరు? ఓకే, సో ఫస్ట్ మేష రాశి వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది? వాళ్ళకి ఏదైనా ఫాస్ట్గా జరగాలి, అగ్రెసివ్గా ఉంటారు, ఏ పని చేసినా అగ్రెసివ్ ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకోవాలనుకుంటారు. అండ్ వాళ్ళు ఈజీగా బోర్ అయిపోతారు, ఐదర్ ఎక్కువ పడుకుంటారు, బోర్ ఫీల్ అవుతారా? బోర్ ఫీల్ అవుతారు. ఓకే, మేష రాశి వాళ్ళు కానీ వాళ్ళు ఎవరికి మోసం చేశారు అనుకో టైప్ కాదు, నిజాయితీగా ఉంటారు, హార్డ్ వర్కింగ్ పర్సనాలిటీ. మరి ఈ మేషరాశిలో మీకు తెలిసిన సెలబ్రిటీస్ ఎవరైనా ఉన్నారా? మార్చ్ 22 చూస్తే గలగల మాట్లాడే సుమా గారి బర్త్డే, మార్చ్ 23 మేకా శ్రీకాంత్ హీరో శ్రీకాంత్ బర్త్డే, మార్చ్ 26 ప్రకాష్ రాజ్ గారి బర్త్డే, మార్చ్ 27 రామ్ చరణ్ బర్త్డే, మార్చ్ 28 లేడీ గాగా బర్త్డే, మార్చ్ 30 నితిన్ బర్త్డే, మార్చ్ 31 హరీష్ శంకర్ బర్త్డే. వాళ్ళందరూ చూసారా హార్డ్ వర్కింగ్ ఉంటారు మీరు శ్రీకాంత్ యాక్టర్స్. సారీ, ఏప్రిల్ 3 అయితే తెలుసు జయప్రద బర్త్డే, సింగర్ హరిహరన్ బర్త్డే. ఓకే, తర్వాత ఏప్రిల్ 5 రష్మిక మందన బర్త్డే, ఇప్పుడు నవ్వుతూ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఎక్కువ కామెడీ చేస్తారో నవ్వుతూ. వీళ్ళందరూ మేషరాశి వాళ్ళు? మేషరాశి వాళ్ళు. ఓకే, అంటే మార్చ్ 20, మీరు ఎలా ఎలా చెప్తున్నారు? సన్ సైన్ ప్రకారం మార్చ్ 21 నుంచి ఏప్రిల్ 19 వరకు వచ్చే బర్త్డే అంతా ఇట్ కమ్స్ అండర్ మేషరాశి. సో వాళ్ళ మైండ్ మనం మార్చలేం కదా, అవే ఉంటాయి క్వాలిటీ. అవును. అండ్ నెక్స్ట్ వాట్ అబౌట్ వృషభ రాశి వాళ్ళు? వృషభ అంటే టౌరస్, వాళ్ళు ఎలాగ ఉంటారంటే వాళ్ళు చాలా కామ్గా పేషెన్స్గా ఉంటారు, వాళ్ళు ఏ పైన స్లోగా చేద్దాం అంటారు. వాళ్ళు దే ఆర్ బోరింగ్ పీపుల్, పక్కన బోరింగ్ చేస్తారు, వాళ్ళు బోరింగ్గా ఉండడం ఇష్టం అన్నమాట. ఓకే, కలిసి డిన్నర్ చేయడం, లవ్ చేసినా లాయల్గా ఉంటారు, ఒకవేళ ఫ్రెండ్షిప్ ఇచ్చినా వాల్యూ ఇస్తారు. ఇప్పుడు మనం కొంతమంది మర్చిపోతారు, హెల్ప్ చేసింది వాళ్ళు మర్చిపోరు. ఇంతకీ మీదేం రాశి? జెమినే. ఓకే, మిథున రాశి. ఓకే, బోర్న్ ఆన్ 1. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, పీపుల్ బోర్న్ ఆన్ 1 ఆర్ ఆల్వేస్ రిచ్. ఆల్వేస్ రిచ్? రిచ్ అండ్ పవర్ఫుల్. ఐఎమ్ ఆల్సో బోర్న్ ఆన్ 1. హౌ కెన్ యూ సే? ఐ విల్ ప్రూవ్ ఇట్. ఎన్టీ రామారావు గారు మే 28, 2+8 అంటే 1 వస్తుంది. తెలుగు ఇండస్ట్రీ ఆయనకంట నేను సక్సెస్ఫుల్ ఉంటారు ఎవరన్నా. ఈరోజు ధీరుభాయ్ అంబానీ బర్త్డే అన్నాను, డిసెంబర్ 28. ఒక ఎంపైర్ సృష్టించాడు ఆయనది, టిమ్ కుక్ అని యాపిల్ ఫౌండర్ 1, ఐశ్వర్య నవంబర్ 1, వివిఎస్ లక్ష్మణ్ నవంబర్ 1. సో మీరు టెరెన్స్ అన్నాడు ఏప్రిల్ 10 1. ఎక్కువ యాక్టర్స్ 1లోనే పడతారు, విద్యా బాలన్. అంటే ఏంటి, ఫాస్ట్ పుట్టిన వాళ్ళందరూ కూడా రిచ్ అయ్యి ఉంటారు, రిచ్ అండ్ సక్సెస్ఫుల్ అయ్యి ఉంటారు, రిచ్ అండ్ సక్సెస్. ఓకే, ఎలాన్ మస్క్ అని జూలై 10 పుట్టాడు, నికోలస్ టెస్లా అనేసి మన దేని గురించి ఇన్వెస్ట్ చేశారు కరెంట్ గురించి, ఆయన 1 జూలై 10. సో 1 నెంబర్ అనేది రూల్డ్ బై సన్, సో దే ఆర్ మోర్ సక్సెస్ఫుల్, గుడ్ వర్కింగ్, గుడ్ పీపుల్ అండ్ రిచ్ పీపుల్ ఉంటారు. అండ్ బిల్ గేట్స్ మర్చిపోయింది, బిల్ గేట్స్ అక్టోబర్ 28 1. మన అంబానీ గారు ఏప్రిల్ 19 అంటే 1+9 1. సో 1 పుట్టిన వాళ్ళకి మ్యాక్సిమం పర్లేదు. మరి ఫస్ట్ పుట్టిన వాళ్ళైతే ఓకే, మరి ఎండింగ్లో పుట్టిన వాళ్ళు పరిస్థితి? ఎండింగ్ అంటే 4. ఎండింగ్ ఇన్ ద సెన్స్ లైక్ మీరు ఫస్ట్ పుట్టిన వాళ్ళని చెప్పేసి ఫస్ట్ 10 19 28 కమ్స్ అండ్ 1. మీరు ఎండింగ్ అంటే ఏమంటారు? 9 నెంబర్ అంటున్నారు. 9 నెంబర్ అంటే 9, 8. వాళ్ళు పోలీస్ ఆఫీసర్లు అవుతారు, వాళ్ళు మాస్ పుల్ చేయగలరు, వాళ్ళు డిసిప్లిన్గా ఉంటారు. 9 నెంబర్, ఒక్కొక్క నెంబర్కి ఒక క్వాలిటీ ఉంటుంది. ఓకే, సో 1 and 4 ఎక్కువ సక్సెస్ ఉంటుంది. 1కి నేడ షాడో కదా రాహు, సో 1 తర్వాత ఎక్కువ సక్సెస్ అయితే రా, ఎందుకంటే చిరంజీవి ఉన్నాడు ఆగస్ట్ 22. ఓకే, తమిళ యాక్టర్ ఎవరు? విజయ్. జూన్ 22, 4 రాహు, 1 వచ్చేసి మన ఆయన పేరేంటి అజిత్, మే 1. సో 1 రాహు బాగా సక్సెస్ అవుతారు. సో ఇలాగా ఫస్ట్ ఉన్న వాళ్ళకి వీళ్ళకి సక్సెస్ ఉంటుంది. అండ్ ఇంకా అదే కాకుండా రిచ్ కూడా ఉంటారు. ఓకే, సో వృషభ రాశి అయిపోయింది, నెక్స్ట్ మిథున రాశి. వాళ్ళ మెంటాలిటీ, ఐ మీన్ యువర్ మెంటాలిటీ, మల్టీ టాస్కింగ్ అనుకోవచ్చు, ఒకేసారి 4-5 పనులు చేస్తారు, ఆలోచిస్తారు. ఒకేసారి 4 పనులు మీరు కూడా చేస్తారా? నాకు బండి డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడడం ఏదో చేస్తుంటారు, అది తప్పు కదా? తప్పే, మరి నాకు న్యాచురల్గా వస్తుంది. ఏంటంటే ఏంటంటే అన్ని పనులు చేయడం వల్ల ఏదైనా సక్సెస్ అంతమే రాదు, వి ట్రై అవర్ లెక్స్ ఇన్ ఎవ్రీథింగ్. ఓకే, అదే 2 బోట్ల ప్రయాణం అంటారు కదా, కానీ మాకు అన్ని అంత చూడాలి ఉంటుంది, అందుకని డేట్స్ గురించి జాతకాల గురించి అన్నీ నేర్చుకున్నాం. సో వాళ్ళు ఇంకా ఎలా ఉంటారు, మంచి టేస్ట్ ఉంటుంది దేంట్లో, వాళ్ళు దే హ్యావ్ గుడ్ డ్రెస్సింగ్ సెన్స్ అండ్ ఫ్లర్టింగ్ ఎక్కువ చేస్తారు వాళ్ళు. మీరు చేస్తారా? మరి నేను ఒకప్పుడు చేసేవని ఇప్పుడు మారిపోయినాయి. మారిపోయారు? ఎందుకు మారిపోయారు? అప్పుడు ఒకలా ఉండకూడదు కదా, ఏజ్ వచ్చింది, కొద్దిగా బాగుండాలి, ఏదో ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటేనే మారిపోయి ఉండొచ్చు. అదే, అలాగే టైం వేస్ట్ చేసి డబ్బులు స్పెండ్ చేసి అందుకోసమని మారిపోయాను. సో అలా. ఓకే, సో జెమినీ వాళ్ళు మంచోళ్ళు. మంచోళ్ళు మీరని చెప్తున్నారా? హానెస్ట్ పీపుల్ కాదు, మంచోళ్ళు. సో ఎవరెవరు ఉన్నారు ఈ జెమినీలో? జెమినీలోనా, నా బట్టరే తీసుకుంటే మాధవన్, దినేష్ కార్తిక్, మ్యార్లిన్ మోన్రో, ఓకే, ఎస్వి కృష్ణారెడ్డి గారు, మల్టీ టాలెంట్ అయిన. ఫ్లటింగ్ అంటున్నారు కదా, మరి మీరు మాధవన్కి చూసారా, ఒక అట్రాక్షన్ ఉంటుంది ఫ్లటింగ్ చేయబడి, అంటే విఆర్ ఇప్పుడు మ్యార్లిన్ మోన్రో అంతా, మ్యార్లిన్ మోన్రో అంత ఫేమస్ ఎవరు ఉండరు, ఆవిడలాగా ఎవరిని అట్రాక్ట్ చేయలేరు, ఆవిడ బతికింది 36 ఇయర్స్, కానీ వాళ్ళని ఒక ఊపి ఊపిస్తుంది. ఓకే, సో అది అట్రాక్షన్ ఉంటుంది వాళ్ళకి, అదే అంటున్నాను. ఇంకా జూన్ 2 మణిరత్నం గారు, ఆయన మేకింగ్ ఎలా ఉంటుందో తెలుసు కదా, జూన్ 3 ఇళరాజ గారు, ఆయన మ్యూజిక్ ఎవరైనా ఫాలో అయిపోయారు, జూన్ 4 బాలసుబ్రమణ్యం గారు ది బెస్ట్, ఇప్పుడు ఆడ పేరేటి జబర్దస్త్లో వస్తాడు హైపర్, అది అట్రాక్ట్ చేస్తాడు జూన్ 6. సో వాళ్ళకి న్యాచురల్. జూన్ 7 గడాఫీ అని ప్రపంచాన్ని గడగడలు ఆడించాడు,
ఆయన చాలా అమ్మాయిలు పిచ్చి లైఫ్ లీడ్ చేశాడు, కానీ ప్రపంచాన్ని అయితే ఒక షేక్ చేశాడు. ఆ రోజు మహేష్ భూపతి బర్త్డే టెన్నిస్లోని. మీరు టెన్నిస్ కానీ ఏ రంగం చూసుకున్నా జూనియర్ బాగా సక్సెస్ అవుతారు, అట్రాక్ట్ చేస్తారు. సో కెన్ వాట్ అబౌట్ కర్కాటక రాశి వాళ్ళు, వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది? వాళ్ళది డ్యూయల్ మైండ్ ఉంటుంది అండి. ఇట్లా డ్యూయల్ మైండ్ అంటే ఎలా చెప్తున్నారు? కర్కాటక కదా, వాళ్ళది మదర్ రిలీజ్ అయ్యనమాట, మదర్ లాగా ఎక్కువ కేరింగ్ ఉంటుంది. వాళ్ళు అందితే కాళ్ళు అయితే పేక పడిన అంటే మీరు డ్యూయల్ మైండ్ అంటున్నారు కదా, సో అంటే ఏ రకంగా? అదే అన్న, అవసరం వల్ల ఉన్నప్పుడు ఒకలా మాట్లాడతారు, అవసరం తీరిపోతే ఒకలా మాట్లాడతారు. ఓకే ఓకే. సో వాళ్ళకి నేచురల్గా ఉంటుంది పాపం. అండ్ అలాగే వాళ్ళు రెండు పెళ్ళిలు చేసుకుంటారు. రెండు పెళ్ళిలా? నేచురల్గా క్యాన్సీరియన్స్ వద్దన్నా పెళ్ళిళ్ళు అవుతాయి, బికాస్ దే రూల్డ్ అందరికీ అవ్వకపోవచ్చు. అందరికీ అవ్వు, అమ్మాయిలు కావు, ఎక్కువ అబ్బాయిలకి అవుతాయి. సో వాళ్ళ క్వాలిటీస్ అవి. వాళ్ళు ఏంటంటే ప్రెజర్ పెడితే పని చేయలేరు, వాళ్ళ మైండ్ ఫ్రీ పెడితే దే డూ వండర్స్. ఓకే. కర్కాటక రాశికి ఆ పవర్ ఉంది. అండ్ దే ఆర్ గుడ్ హౌస్ వైఫ్స్ అవుతారు ఆడళ్ళు అయితే, ఎందుకంటే మదర్ నేచర్ వల్ల హౌస్ వైఫ్స్ అవుతారు. ఓకే. సో మరి మీకు తెలిసిన కర్కాటక రాశి వాళ్ళు ఎవరెవరు? చాలామంది ఉన్నారు. ఆయన పేరు పివి నరసింహరావు గారు, జూన్ 28 ఆయన మన జూన్ 30 అలర్ నరేష్ ఉన్నాడు, మంచి యాక్టర్. జూలై 1 అయితే చాలామంది ఉన్నారు. అసలు ఎక్కువ కమిడియన్స్ కూడా జూలైలో ఉన్నారు. జూలై 19 రాజన్ ప్రసాద్ గారు, జూలై 10 ఆయన పేరు కోట శ్రీనివాసరావు గారు, జూలై 4 మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు కేర్వాణి గారు, అండ్ జూలై 11 జూలైలో పుట్టిన వాళ్ళకి ఆ క్వాలిటీస్ ఉండడం వల్ల వాళ్ళు చూసారు, వాళ్ళ మ్యూజిక్ ఎప్పుడు సాఫ్ట్గా మంచిగా ఉంటుంది జూలైలో పుట్టిన వాళ్ళు. సో అందుకోసమే దే ఆర్ దే హ్యావ్ దట్ మోర్ పవర్స్, మదర్లీ నేచర్ ఉండడం వల్ల మంచి మ్యూజిక్ ఇస్తారు. అండ్ డైరెక్టర్స్ కూడా మంచి వాళ్ళు ఉన్నారు, బాలచంద్ర గారు జూలై 18, అలాగే హీరోయిన్స్ కూడా సౌందర్య గారు జూలై 18, ప్రియాంక చోప్రా జూలై 18, సుఖ్వీందర్ సింగ్ జూలై 18. సో మన లీడర్షిప్ క్వాలిటీస్ అయితే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు జూలై 8. సో దర్ లీడర్స్ అండ్ మదర్లీ నేచర్. అండ్ ఆయన ఎప్పుడు కేరింగ్ ఆలోచించారు రాష్ట్రం గురించి, అని చనిపోయినప్పుడు కూడా అది ఉంటుంది ఆటోమేటిక్గా. అలాగే వాళ్ళ కోపం కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే. దే హైడ్ ఇట్, కానీ నాకు కావాల్సి వస్తే వాళ్ళు ఫైర్ అవుతారు. వాళ్ళు ఎవరు? కర్కాటక రాశి. కర్కాటక రాశి. మరి సింహరాశి వాళ్ళు ఎలా ఉంటారు? సింహరాశి అంటే ఇంకేం చెప్తాం, వాళ్ళు నంబర్ 1 అనుకోవచ్చు. మరి నంబర్ 1 సింహం కదా, జంగిల్కి లయన్. సో సూర్యుడి ప్రభావం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. మీరు ఆగస్టులో ఉన్న సక్సెస్ఫుల్ పీపుల్ ఎక్కడ ఉంటారు? బరాక్ హుసేన్ ఒబామా, ఆగస్ట్ 4, చిరంజీవి, శ్రీదేవి తెలుగులో ఉండి మొత్తం అన్ని ఇండస్ట్రీ రూల్ చేసింది ఆగస్ట్ 13. సో ఆగస్టులో న్యాచురల్ విన్నర్స్ ఆగస్ట్ 16 మడోనా, తన మైకేల్ జాక్సన్ అంత సమానంగా పేరు తెచ్చుకుంది. సో ఆగస్ట్ పుట్టినకి అంటే విన్నింగ్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళు క్రియేటివ్గా ఆలోచిస్తారు అందరికంటే. ఇంకా ఆగస్ట్లో ఎవరు ఉన్నాయి బర్త్డేస్? డైరెక్టర్ శంకర్ గారు ఆగస్ట్ 17, ఇంకా టైటానిక్ డైరెక్టర్ జేమ్స్ క్యామరన్ ఆగస్ట్ 16, ఇంకా మన తెలుగు యాక్ట్రెస్ జెనీలియా ఆగస్ట్ 5, ఆగస్ట్ 9 మహేష్ బాబు గారు ఉన్నారు, హన్సిక ఉంది. సో చూసారు వాళ్ళు, దే ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ క్రియేటివ్. అండ్ ఆల్సో వాళ్ళకి మంచి క్వాలిటీ అంటే వాళ్ళు బెస్ట్ హస్బెండ్గా ఉంటారు ఆగస్ట్, హస్బెండ్ మెటీరియల్. వైఫ్ తప్ప వేరే ఇప్పుడు మహేష్ బాబు ఏ కాంట్రవర్సీ ఉండదు, వాళ్ళ ఫ్యామిలీ అనుకుంటాడు. జెన్యున్ అంటే వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువ సెల్ఫిష్గా ఉంటారు. చిరంజీవి కూడా అలాగే, అంటే దే లవ్ దర్ ఫ్యామిలీస్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. కానీ హెల్పింగ్ చేస్తారు చాలామంది, చెప్పరు. మహేష్ బాబు చేసినంత హెల్ప్ చేయడం చాలా తెలియదు చాలామందికి. అవును. సో దే ఆర్ విన్నర్స్. నేను ఇందాక చెప్పాను కదా జూన్లో మల్టీ టైం ఉన్నారా, దీనిలో అందరూ విన్నర్స్ ఉంటారు ఆగస్ట్లో పుట్టిన. సో లియో యు ఆర్ హ్యాపీలీ గో అహెడ్. అండ్ వాట్ అబౌట్ కన్యారాశి వాళ్ళు? కన్యారాశి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక ఎగ్జాంపుల్, ప్రజల కోసం ఆలోచిస్తుంటాడు ఎక్కువ. ఆయన పేరు మర్చిపోయిన సుదీప్, తంది సెప్టెంబర్ 2. ఓకే. వాళ్ళు ఉపేంద్ర గారు సెప్టెంబర్ 18 రెవల్యూషనరీ సినిమాస్ తీశాడు, కానీ ప్రజల కోసం ఆలోచిస్తాడు. కన్నడ సూపర్ స్టార్ హర్షవర్ధన్ గారు అని, విష్ణువర్ధన్ చనిపోయారు, అంది సెప్టెంబర్ 18. మదర్ తెరీసా ఒక ఎగ్జాంపుల్, ఆగస్ట్ 26 తన కన్యారాశిలోకి వస్తారు. వాళ్ళ లైఫ్ అంతా ఎక్కడో పుట్టి ఇక్కడ ఇండియాలో సేవ చేస్తున్నారు. సో దే ఆర్ అదర్ గుడ్ మదర్లీ నేచర్ అనమాట, చాలా సేవ చేస్తారు. ఇంకా సెప్టెంబర్లో సక్సెస్ కన్నా వీళ్ళు సమాజానికి ఉపయోగపడేది ఎక్కువ ఉంటారు. నరేంద్ర మోడీ గారు సోషల్ సర్వీస్. సో ఇప్పుడు ఎందుకు మన వైజాగ్ సెప్టెంబర్ 17, ఆయన పేరేంటి? టి సుబ్రహ్మరెడ్డి గారు. ఆయన చూసారు ఎప్పుడైనా ఆయన కోసం కాకుండా ప్రజల కోసం శివరాత్రి ఏం చేస్తుంటారు. సో పక్కోళ్ళకి ఎక్కువ చేస్తారు వాళ్ళు సెప్టెంబర్. హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ, అంటే వాళ్ళు హట్ అయినా పర్లేదు, వాళ్ళు బాధపడినా పక్కోళ్ళకి ఎక్కువ పెడతారు. ఓకే. అండ్ వాట్ అబౌట్ తులారాశి? తులారాశి వీళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది? వీళ్ళు ఏంటంటే ఎక్కువ మోసం చేసే టైప్ ఉంటారు. ఎక్కువ మోసం చేస్తారా? ఎవరిని మోసం చేస్తారు? వాళ్ళు ఏంటంటే పగటికల్లు ఎక్కువ కంటారు, డే డ్రీమర్స్ అంటారు కదా, వాళ్ళు ఇక్కడే ఉంటారు, డే డ్రీమింగ్ ఎక్కువ. అందువల్ల వాళ్ళు ప్రామిస్ చేసింది మోసం చేస్తారు. ఓకే. ఒక ప్రామిస్ మాట మీద నిలబడలేరు వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు బ్యాలెన్సింగ్ బ్యాలెన్సింగ్ అనుకుంటారు. ఇప్పుడు తులారాశికి అందుకనే బ్యాలెన్సింగ్ ఉండాలనుకుంటారు. వాళ్ళ క్వాలిటీ ఒకటి చెప్తాను, వాళ్ళకి పెద్ద ఐస్ ఉంటాయి యాక్చువల్ తులారాశి మ్యాక్సిమం, అండ్ రౌండ్ ఫేస్ ఉంటుంది. వాళ్ళు అందంగా ఉంటారు, అట్రాక్ట్ చేస్తారు, కానీ ఒక మాట మీద నిలబడరు. ఓకే. అది వాళ్ళ మేజర్ డ్రాబ్యాక్. ఇంకా కేట్ విన్స్లెట్ ఉంది అక్టోబర్ 5, కానీ మంచి వాళ్ళు కూడా చాలామంది, అబ్దుల్ కలాం గారు ఉన్నారు అక్టోబర్ 15, ఆయన మ్యారేజ్ కాకపోయినా ఆయన సర్వీస్ అని దేశానికి ఇచ్చారు.
అంటే అందరూ మోసం చెప్పట్లేదు, అంటే కొంతమంది కొంతమంది ఆ తులరాశి ప్రభావం అలాంటిది. అండ్ అక్టోబర్ 2 గాంధీ జయంతి, ఆయన కూడా మన లైఫ్కి మనకు ఇచ్చారు. అక్టోబర్ 3 సత్యరాజ్ గారు, అక్టోబర్ 9 వివి వినాయకన్. డైరెక్టర్స్ కూడా చాలామంది ఉన్నారు. మన రాజమౌళి గారు అక్టోబర్ 10, ఆ రోజు రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ ఉంది, అలాగే ఆర్కే రాజేంద్ర ప్రసాద్ అని కొంతమంది మోసం చేస్తారంటున్నారు కదా, సో డైరెక్టర్స్లో అలాగే ఎవరైనా ఉన్నారా? డైరెక్టర్స్ ఎందుకు మోసం చేస్తారండి, అంటే కథలు కాపీ కొట్టడం, పిల్గరిజం అలాంటివి అది జరుగుతుంది, అందరూ చేసింది అది అందరికీ తెలుసు. కానీ వాళ్ళు క్రియేటివ్గా కాపీ చేసి చేస్తారు. ఇప్పుడు ఇన్పైరియట్ సెప్టెంబర్ 28 మన వైజాగ్ నర్సీపట్నంలో పూరి జగన్నాథ్ గారు, ఆయనది ఆర్ఎస్ఏ. వాళ్ళు మళ్ళీ ఇంకోటి ఉంది, వాళ్ళు ఏదైనా చెప్పాలనుకుంటారు సమాజానికి, అందుకని వాళ్ళు డైరెక్ట్ ఒక మీడియం కదా కన్వే చేయడం, అందుకని ఎక్కువ డైరెక్టర్స్ మీకు తులారాశులు ఉంటాయి. ఓకే, అండ్ వాట్ అబౌట్ వృశ్చిక రాశి? అది చాలా డేంజరస్ రాశి. డేంజరస్ అంటారా? అంటే మీరు వరల్డ్లో చూసుకుంటే ఎక్కువ క్రిమినల్స్ వృశ్చిక రాశిలో. అలా అండిస్తే ఎలాగా, నాది అదే కదా. అవునా, అలాగే అందరూ అవుతారని కాదు, మ్యాక్సిమం ఏంటంటే వాళ్ళకి దాని ఏమంటారు తేలి కదా, తేలి ఊరుకుంటుంది కొడుతుంది కదా, వాళ్ళ మైండ్ అలాగా చేస్తుంటుంది. వాళ్ళకి ఎవరైనా మోసం చేశారనుకోండి మంచి ఐడియా చేస్తారు, వాళ్ళు చంపేద్దాం వాళ్ళు తప్పించుకుందాం అని. చాలామంది సీరియల్ కిల్లర్స్ సాడిస్ట్లో ఆ రాశిలో పుడతారు, వాళ్ళు కావాలని చేయరు వాళ్ళు. ఓకే, వాళ్ళకి వాళ్ళు హర్ట్ చేసుకుంటారు, భోజనాలు కూడా చేయరు, అంటే వాళ్ళు నైట్ డెవిల్స్లో ఉంటారు వాళ్ళు. వాళ్ళు మళ్ళీ నైట్ బాగా పనిచేస్తారు. ఇప్పుడు మన తమన్ ఉన్నాడు, బాగా హైలా ఉంటాడు, మంచి నైట్ వర్క్ ఇస్తాడు నవంబర్ 16. సో చాలామంది అది అనేది స్టబన్గా ఉంటారు వాళ్ళు, పట్టుదల ఎక్కువ. సో వాళ్ళకి అనుకుంది అవ్వకపోతే ఇలాగ రెబల్గా తయారవుతారు వాళ్ళు. ప్రభాస్ గారు చాలా మంచి వ్యక్తి, ఆయన ఆర్ఎస్ఏ అక్టోబర్ 23. ప్రభాస్ ఉన్నాడు, దాని పేరు రవీనా టండన్ యాక్ట్రెస్. అండ్ ఈ రాశులు ఎక్కువ మంది పెళ్లి చేసుకోరు, ప్రభాస్ కూడా ఎందుకని పెళ్ళి అవ్వట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఒక ఎప్పుడు అవుతుంది అంటారు ప్రభాస్కి పెళ్ళి? ఈ మూవీ ఉంది కదా అవుతుంది, 3 మూవీస్ కమిట్ అయ్యారు, 2023 అయిపోద్ది. 2023 అండ్ బర్త్డే కూడా 23 కదా, వెయిట్ చేయాల్సింది. వెయిట్ చేయాల్సింది. ఒకటి సైన్స్ ఫిక్షన్ మూవీ నాగశ్వంతో ఒకటి ఉంది, నెక్స్ట్ రాధేశ్యామ ఒకటి ఉంది, అది నెక్స్ట్ రిలీజ్ అయిపోద్ది. ఇంకొక సినిమా ఒకటి ఉంది కదా ఆది పురుష్ అని, అది 2022 August 11 రిలీజ్ డేట్ చెప్పారు. సో అది అయిపోయిన తర్వాత గ్యారంటీ పెళ్ళి అవుతుంది, 2023లో పెళ్లి చేసుకుంటాం గ్యారంటీ. మన అకౌంట్ మై రూమ్ రాలేజ్. సో అండ్ వాట్ అబౌట్ ధనుసు రాశి వాళ్ళు? ధనుసు రాశి చాలా మంచి వాళ్ళు, చాలా మంచి వాళ్ళు. రజనీకాంత్ గారు December 11 కానీ, చాలామంది వాళ్ళు సాక్రిఫైసింగ్ ఉంటారు, పక్క వాళ్ళ కోసం ఆలోచిస్తుంటారు. సాక్రిఫైస్ చేస్తూ ఉంటారా మరి? ఓకే, వాళ్ళు ఏంటంటే ఎక్కువ మంచి లైఫ్ లీడ్ చేస్తారు. ఇప్పుడు మనకి విజయమాలి ఉన్నాడు December 15, సగం గుర్రం సగం ఇది, వాళ్ళకి బెట్టింగ్లు అన్నా ఇప్పుడు చూసారు క్రికెట్ బెట్టింగ్ ఎక్కువ ఆడేది ధనుసు రాశిలో ఆడతారు, హార్స్ బెట్టింగ్ అని. వాళ్ళకి ఈజీ మనీ కావాలి, ఈజీ మనీ కోసం ఏదైనా చేస్తారు, కంఫర్టబుల్ లైఫ్ కావాలి. స్మార్ట్ అంటారా? స్మార్ట్ వాళ్ళు. అలాగే వాళ్ళు ఎక్కువ హెయిర్ ఫాల్ ఉంటుంది చాలామంది రజనీకాంత్ కానీ, డిసెంబర్ పుట్టిన చూడండి వాళ్ళకి హెయిర్ ఫాల్ అయిపోతుంది, లావ్ అయిపోతారు. రజనీకాంత్ అవ్వలేదు సమ్ హ్యాబిట్స్ కానీ, మ్యాక్సిమం డిసెంబర్ వాళ్ళు లావ్గా ఉంటారు. వాళ్ళ కాల్ చాలా వీక్గా ఉంటాయి, వీక్ పార్టీస్ అంటే హెయిర్ ఫాల్ అలాంటివి ఉంటాయి. న్యాచురల్ గ్యారంటీగా ఉంటుంది, ఐ కెన్ బెట్. అండ్ వాట్ అబౌట్ మకర రాశి? మకర రాశి వాళ్ళు ఏంటంటే మ్యూజిషియన్స్ ఎక్కువ మకర రాశిలో పడతారు. మ్యూజిక్ టాలెంట్ ఉన్నారు. ఎవరెవరు ఉన్నారా? ఏఆర్ రెహమాన్ గారు ఉన్నారు, ఆయన పేరు హ్యారీస్ జయరాజ్ గారు ఉన్నారు. ఆయన అలాంటి మ్యూజిక్ ఇస్తారు, January 8 హ్యారీస్ జయరాజ్, January 6 నుంచి ఏఆర్ రెహమాన్ గారు. సో మంచి పొలిటీషియన్స్ కూడా ఉన్నారు, ఇప్పుడు ఎంజీఆర్ కానీ, అంటే పార్టీ స్టార్ట్ చేసి ఎక్కడికో తీసుకెళ్ళిన కూడా చాలామంది జనవరిలో ఉన్నారు. దాన్ని ఏమంటారు ఆర్ నారాయణ మూర్తి ఉన్నారు కదా, అంటే విప్లవ భావాలు ఎక్కువ ఉంటాయి కదా, వాళ్ళు ఎక్కువ ఉంటారు. స్వామి వివేకానంద సమాజానికి ఏదో మంచి చెప్పేసి అలాంటి స్పిరిచువల్ లీడర్స్, డిసిప్లిన్ లీడర్స్ ఉంటారు. వాళ్ళు మైండ్ సెట్ అది, వాళ్ళు కూడా మ్యారేజ్ కోసం కమిట్ అవ్వరు, ముందు వాళ్ళకి లైఫ్లో సెట్ అవ్వాలి సెట్ అవ్వాలి సెట్ అవ్వాలి, తర్వాత మ్యారేజ్లోకి వెళ్తారు. సో మరి అంటే ఎక్కువగా సింగిల్గానే ఉంటారంట? అంతే. ఓకే, అండ్ వాట్ అబౌట్ కుంభరాశి? కుంభరాశిలో ఎవరు ఈజీగా అర్థం కారు, ఎవరికి అర్థం కారా? ఓకే, వాళ్ళు భోజన ప్రియమాట, దే లవ్ బెస్ట్ కుక్డ్ ఫుడ్. వాళ్ళు ఎక్కువ వంటలకు మాస్టర్ కూడా ఎక్వైరీస్ అవుతారు, అదే కుంభరాశి వాళ్ళు అవుతారు. మీరు మాస్టర్ చెఫ్ ప్రోగ్రామ్స్ చూసుకున్నా ఎక్కువ మంది చెఫ్ కానీ హోటల్ ఉంటే వాళ్ళే అవుతారు, ఎందుకంటే వాళ్ళకి ఫుడ్ అంటే ఇష్టం. ఓకే, వాళ్ళు ఫుడ్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అండ్ థామస్ అల్వా ఎడిసన్ February 8, మీరు కొత్తగా కనిపెట్టిన ప్రతిదీని ఫిబ్రవరి అక్వైరీ సైన్లో పుట్టిన ఉంటారు, అంటే మనకి ఉపయోగపడేది ఏదైనా అవసరం ఉంటే వాళ్ళు తీరుస్తారు. సో ఇన్వెన్షన్ చేయడం ఇష్టం, అందులో డిఫరెంట్గా ఉంటారు. సో మరి ఎవరు ఉన్నారు కుంభరాశి? శృతి హాసన్ ఉంది January 28, ఓఫ్రా విన్ఫ్రే అని చిన్నప్పుడే పేదరికంలో వచ్చేసి మంచి యాంకర్, అది తను మించిన బెస్ట్ యాంకర్ లేరు. తను ఉంది January 30, తను ఏమంటారు January 23 సుభాష్ చంద్రబోస్, January 30 ఒక అతను ఉన్నాడు ఆయన గురించి చెప్తాను, అలాగే ఒలింపిక్స్కి వెళ్ళాడు ఆయన. ఓకే, 2 times గెలిచాడు, నెక్స్ట్ వార్లో చెయ్యి ఇరిపోయింది, అందరూ అనుకుని గివ్ అప్ ఇచ్చేస్తాను అనుకున్నారు, చెయ్యి ఇరిపోయిన చేయితో కూడా మళ్ళీ ప్రయత్నించాడు, అప్పటికి సక్సెస్ అవ్వలేదు ఒలింపిక్స్, ఆయనకి ఏజ్ ఉంది, నెక్స్ట్ ఒలింపిక్స్లో విన్ అయ్యే వచ్చాడు. అంటే ఎక్కువ స్ట్రగల్స్ చేస్తారు, అంటే వాళ్ళకి పాపం బ్యాడ్ లక్ అనుకోవాలి, ఎక్కువ డౌన్ఫాల్ ఉంటుంది కానీ రేజ్ అవుతారు. ఇప్పుడు హార్డ్ వర్కింగ్ రవితేజ గారు, నవదీప్ గారు ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారు, హార్డ్ వర్క్ చేస్తారు, అంటే వాళ్ళకి బాగా ఉంటుంది, సడన్గా పడిపోతారు కిందకి,
అయినా కూడా వాళ్ళు వదిలిపెట్టరు, అంటే నెవర్ గివ్ అప్ టాస్క్ చేసిన వాళ్ళు. వాళ్ళు మన ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. మరి మీనరాశి ఎలా? మీనరాశి వాళ్ళు ఎక్కువ పోలీస్ ఆఫీసర్లు అవుతారు. మీనరాశి ఆర్మీలో కానీ మిలిటరీ కానీ వెళ్తుంటారు. అంటే క్వాలిటీస్ ఎలా ఉంటాయి వాళ్ళు? క్వాలిటీస్ అవ్వాలి కానీ పర్ఫెక్ట్గా జరగాలి, లేదంటే కోపం వచ్చేస్తుంది. ఓకే. డిసిప్లినరీ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అండ్ వాళ్ళు ఏంటంటే కాలుకి ఎక్కువ దెబ్బలు తగిలించుకుంటారు. ఫుట్ దర్ వీకెస్ట్ పార్ట్. అలాగని దానిలో వాళ్ళ రన్నర్స్ కానీ ఈ స్పోర్ట్స్ పర్సన్ కూడా మంచిగా ఉంటారు. ఫుట్ దేర్ వీక్ పార్ట్ అయినా వాళ్ళు ఫుట్ మీద ప్రెజర్ పెట్టడం ఇష్టం వాళ్ళకి. సో వాళ్ళు ఏంటంటే ఎక్కువ యాక్టర్స్ కూడా ఉన్నారు. సో ఎక్కువ అంటే వీళ్ళు కూడా హార్డ్ వర్కింగ్ నేచరా? వీళ్ళు హార్డ్ వర్కింగ్ అంటే స్మార్ట్ వర్క్ చేస్తారు. స్మార్ట్ వర్క్ ఎక్కువ. వీళ్ళు మంచి పని ఎక్కువ తాగుబోతులు ఎక్కువ ఉంటారు. ఎక్కువ బికాస్ ద డ్రింక్ ఐదర్ టీ కానీ వాటర్ కానీ వాళ్ళకి తాగుతూ ఉండాలి. వాళ్ళకి ఇంటేక్ వాటర్ అన్నమాట. అంటే సోర్స్ ఆఫ్ డ్రంకర్స్ అందరూ మీనరాశిలోనే ఉంటారంటారా? చూడండి ఎక్కువ డ్రంకర్స్ ఉంటారు. సో అలా ఎలా చెప్తున్నారు మీరు? చేప వాళ్ళకి అధిపతి. చేప సముద్రంలో ఉంటుంది. యూ డ్రింక్ లైక్ ఫిష్ అంటారు. సో వాళ్ళు తాగుతుండే వాళ్ళకి ఇష్టం వాళ్ళకి. మా ఇంట్లో మా ఎగ్జాంపుల్ మన్యా ఉన్నాడు, మన్యా ఆరాసే చాలామంది చూశాను. వాళ్ళు తాగుడు ఇష్టం వాళ్ళకి. ఐదర్ వాటర్ అవ్వచ్చు, మందు అవ్వచ్చు, టీ అవ్వచ్చు. దే గెట్ హ్యాబిట్స్.